మాదాపూర్లో ఎన్కన్వెన్షన్ అక్రమాలను ఏ రకంగా తొలగించారు అధికారాలు దానిపై కూడా ప్రత్యక్షంగా మనము జీ కెమెరా ద్వారా ప్రత్యేకంగా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. రైట్ సైడ్లో చెరువుకు సంబంధించినటువంటి ప్రాంగణం ఇదే. ఈ చెరువు ప్రాంతానికి సంబంధించి అత్యంత దగ్గరగా జీ ఇక్కడికి చేరుకొని ఈ కట్టడాలను ఎంత కూడా ఎలా కూల్చివేశారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వీడియోస్ అన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇంత దగ్గర స్థాయి మొదటిసారిగా ఉదయం నుంచి కూడా ఎవరు కూడా ఈ వార్తలు ప్రసారం చేయలేకపోయారు. ఉదయం నుంచి కూడా ఈ ఆక్రమణలన్నీ కూడా ఇవి నాగార్జునకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కట్టడాలు అన్నట్టుగా కూడా ఉదయం హైడ్రా అధికారులు గుర్తించి వీటిని అన్నిటిని కూడా ఇక్కడి నుంచి తొలగించినటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పూర్తిగా నీలమట్టం చేసినటువంటి దృశ్యాలు, ఇన్కన్వెన్షన్ ప్రాంగణము పూర్తి స్థాయిలో అధికారులు ఒకసారి చెరువుని పరిశీలిద్దాం. ఈ ప్రహరీ గోడని ఎలా కూల్చివేశారు అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ ప్రహరీ గోడ ఏదైతే చెరువుకి తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాలకు సంబంధించినటువంటి ఏరియా అయితే ఆ చెరువుని పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి ఈ ప్రహరీ గోడని నాగార్జున ఏర్పాటు చేసుకొని ఈ ప్రహరీ గోడనంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ చెట్టు ఈ వాటర్ నీళ్ళన్నీ కూడా లోనికి రాకుండా ఈ ప్రహరీ గోడని ప్రధానంగా కీలకంగా అడ్డుపెట్టుకొని ఇటువైపుగా వాటర్ రాకుండా అన్నీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పకడ్బందీగా నాగార్జున ఏర్పాటు చేసుకున్నటువంటి దృశ్యాలు మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. రాడ్లు చెట్లు ఉన్నటువంటి అక్కడ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ పైపులు అన్నిటిని కూడా ఎక్కడికక్కడ తొలగించినటువంటి దృశ్యాలు మనకు అన్ని వైపులా కనబడతా ఉంది. మొత్తం అన్ని వైపుల నుంచి కూడా 4 వైపుల నుంచి కూడా పూర్తిగా హైడ్రా అధికారులు ఈ ఏరియానంతా కూడా కూల్చివేసేసి నీలమట్టం చేసేసి ఇక్కడి నుంచి కూడా అధికారులు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇదే ఎన్కన్వెన్షన్, నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్. హైడ్రా అధికారులకు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలుసుకొని చెరువు ప్రాంగణాన్ని నాగార్జున కబ్జాకి గురి చేశాడు అనే ఒక ఏదైతే ముందటి నుంచి కూడా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయో హైడ్రా అధికారులు నేరుగా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో అంతా కూడా నీలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ప్రహరీ గోడనే ఇన్ని రోజుల పాటు ఏదైతే చెరువు ల్యాండ్కు సంబంధించి 3 ఎకరాల పాటు వీళ్ళు ఇటు వాటర్ రాకుండా ఈ ప్రహరీ గోడని అడ్డు పెట్టుకొని ఈ ప్రహరీ గోడని పూర్తి స్థాయిలో కీలకంగా మార్చి 5 ఫీట్లకు పైగా వీళ్ళు ప్రస్తుతం డిఆర్ఎఫ్ అధికారులు ఎవరైతే హైడ్రా ఆధీనంలో పనిచేస్తున్నటువంటి డిఆర్ఎఫ్ అధికారులు అందరూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వీడియో క్యాప్చరింగ్ జరుపుతూ ఉన్నారు. ఒక పక్క రైట్ సైడ్ చెరువు కనబడుతూ ఉంది, స్ట్రైట్గా హైటెక్స్ కమాండ్ కనబడుతుంది. గోల్డ్ కలర్ ఫినిషింగ్లో ఉన్నటువంటి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ప్రాంగణం హైటెక్స్. ఇది హైటెక్స్కి చాలా ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి రోడ్డు. అటువైపుగా నోవాటెల్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారు ప్రధాన రహదారి హైటెక్స్కి ఆనుకొని ఉన్నటువంటి చెరువు. ఆ చెరువు పక్కన ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. సో మొత్తం అధికార యంత్రాంగం ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ చెరువుకి సంబంధించినటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇల్లీగల్గా ఇది కొనసాగిస్తూ ఉన్నారు అనే దానిపై కూడా స్పష్టంగా ఇక్కడ ఈ చెరువు ప్రాంగణం ఒక పక్క కనిపించగా ఇటువంటి పరిస్థితి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కూల్చివేస్తూ ఆ తర్వాత ఇదంతా కూడా ఇల్లీగల్ అనే దానిపై కూడా క్లియర్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా హైడ్రా అధికారులు ఇంకా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఉంటూ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారుల యొక్క కూల్చివేతలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చెరువు ఒక పక్క కాగా ఇటు రైట్ సైడ్లో ఆ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తూ హైడ్రా అధికారులంతా కూడా మీరెవరు కంపెనీది ఎన్కన్వెన్షన్ ల్యాండ్ ఇది కానీ మీరు బయటకు వెళ్ళండి, మీరు బయటకు వెళ్ళండి. మీరు ఏం చెప్పాము మేము, మాకు అవసరం లేదు, కల్పిస్తున్నాము వద్దండి. మాకు ఐడియా లేదు, మీరు కానీ బయటకు వెళ్ళండి. కోర్టు గురించి మాకు తెలియదు, ప్లీజ్ మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి. మీరు ట్రెస్ పాస్ చేయకండి ప్లీజ్, ఏమనుకోవద్దు, మీరు ట్రెస్ పాస్ చేయకండి. అంతే, ట్రెస్ పాస్ చేసిన అధికారులు మీరు యాక్షన్ తీసుకుంటారా? అది మాకు తెలియదండి, మేము ఇక్కడ ఎంప్లాయీస్, మీరు బయటకు వెళ్ళండి. అంతే, ఎన్కన్వెన్షన్ రైట్ రైట్ ఎన్కన్వెన్షన్ సిబ్బంది కూడా ఇక్కడ ఆల్రెడీ కూల్చివేతలకు సంబంధించి వాటిపైన కూడా వీరు నాగార్జునకు చెందినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ కూల్చివేతలు తీయకూడదు అంటూ కూడా మీడియాపై ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా నీలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఉదయం నుంచి 5 గంటల ప్రాంగణం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ స్టార్ట్ అయింది.
పూర్తి స్థాయిలో ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తూ ఇంతకుముందే పూర్తి స్థాయిలో దీన్ని నెట్టివేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మనకు దృశ్యాలు చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. మొత్తం 10 ఎకరాలతో కూడినటువంటి ఇన్కన్వెన్షన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేశారు. మొత్తం 3 ఎకరాలు చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ని నాగార్జున అక్రమంగా దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఇన్కన్వెన్షన్ పేరుతో ఈ హాల్ని ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండడం అనే దానిపై కూడా క్లియర్గా మనకు విజువల్ ద్వారా కనబడతా ఉన్నాయి. నాగార్జున ప్రైవేట్ సిబ్బంది కూడా ఇక్కడే ఉండి మీడియాను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ మీడియాకి అనుమతి లేదు, మీడియా వారు క్యాప్చరింగ్ చేయకూడదు అనే దానిపై కూడా స్పష్టంగా వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఒకసారి ఎంట్రీ పాయింట్ నుంచి చూద్దాం, అక్కడ ఎవరైతే సెక్యూరిటీ కనబడుతోందో ఆ సెక్యూరిటీ లోపల నుంచి వీళ్ళంతా కూడా ఇటువైపుగా వస్తూ ఈ ఎంట్రీ పాయింట్ నుంచి ఈ ప్రాంగణానికి వెళ్తూ ఇక్కడ ఈ డెమోలిషన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇన్కన్వెన్షన్ సమీపంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అంతా పోలీసులు హైడ్రా అధికారులు ఈ ఇన్కన్వెన్షన్ ప్రాంగణాన్ని అంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఇటువైపు రాకుండా కూడా ఉదయం నుంచి కూడా జరిపినటువంటి ఈ కట్టడాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కోర్టు ఇప్పటికే నాగార్జున ఇన్కన్వెన్షన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూల్చివేతలు నిలిపివేయాలంటూ కూడా ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా హైడ్రా అధికారులు ఇక్కడే నిలబడి పూర్తి స్థాయిలో దీన్ని నీలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు చెరువు కానుకున్నటువంటి మిగతా కట్టడాలన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్.